శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఆర్కేపురంలో 6 అవర్స్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీజు కట్టమంటున్నారు, బుక్స్ కొనమంటున్నారు, వీక్లీ వన్స్ ఎగ్జామ్ అంట. ఆగస్ట్ 2nd ఫస్ట్ రాఖీ ఆగస్ట్ 3rd రాఖీ ఆగస్ట్ 3rd అయిపోయాక ఆగస్ట్ 5th కి వెళ్ళి ఏదైతే మీకు ఇచ్చినామో మేము ఉన్నప్పుడు యాక్చువల్ డేటా మీకు అసెంబ్లీ వైజ్ ఇద్దామనుకున్నాము. కాబట్టి ఇంకా ఆగస్ట్ 5th లో మీకు ఆర్ఎస్ కూడా రిలీజ్ చేస్తాం. అసెంబ్లీ వైజ్ మా కోఆర్డినేటర్స్ ఎవరెవరు ఉంటారో, ఎక్కడైతే కాలేజ్ బుక్స్ అమ్ముతున్నారో, ఎక్కడైతే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఫీజులు అడగులుగా వసూలు చేస్తున్నారో ఆ కాలేజ్ దగ్గరకు మనల్ని పోతారు. ఆ ఏదో ఆన్లైన్ క్లాసెస్ పై మీకు చెప్పినాము, దాని గైడ్ లైన్స్ ఏందో గవర్నమెంట్ ప్రాపర్గా డిక్లేర్ చేయని ప్రెషర్ పెట్టాము. అండ్ దాని లోపల ఈ ఆన్లైన్ క్లాసెస్ పైన కూడా, ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ తోటి ఇప్పారు ఆన్లైన్ క్లాసెస్ పైన పిటిషన్ అనేది మేమే ఇవ్వద్దు. దానిపైన ఆ శానిటీ పోతుంది, మేమే ఇస్తే తప్పదు. పేరెంట్స్ స్వయంగా ఇస్తే పేరెంట్స్కి ఆ ప్రాబ్లం ఏదో తెలుసు కాబట్టి పేరెంట్స్ తోటి ఇప్పాలి. అండ్ ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ తోటి ఆన్లైన్ క్లాసెస్ పైన కూడా మేము పిల్లలు ఇప్పిస్తాము, దానిపైన కూడా ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకొని వస్తాము. బట్ మీరు ఒకటి ఆలోచించండి, మేము ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, మేము కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి 1-2 ఇయర్స్ అవుతుంది. మేము అన్ని హెడల్స్ పాస్ చేసుకొని ఇవన్నీ కష్టాలు పడుకుంటా ఒక పిల్లేయాలన్నా కానీ దాన్ని గిఫ్ట్ చేసి అది చేసి మేమందరం మేము మొబిలైజ్ చేసి కోర్టుకు పోయి మేము పిల్లేసి అడ్వకేసీ ఫాలో అప్ చేసి రిక్వెస్ట్ చేసి వాళ్ళతో చెప్పించి వీళ్ళతో చెప్పించి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మళ్ళీ ప్రతిదీ మీకు అప్డేట్ చేసుకుంటా సోషల్ ప్లాట్ఫామ్లో ప్రతి మీతో కనెక్ట్ అవ్వకుండా 45 డేస్కి వెళ్ళి వేరే ఏ పని పెట్టుకోకుండా మీకు క్లారిటీ ఇవ్వాలి. మీ కాస్ కోసం ఫైట్ చేస్తున్నాం. మేము ఎవరు కూడా ఎగ్జామ్స్ లేవేమో, ఇప్పుడు మేము ఎవరు కూడా డిగ్రీ స్టూడెంట్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ ఇప్పుడు ఎవరు ఎగ్జామ్స్ రాస్తలేము. మరి ఒకటి ఆలోచించారు, మరి దేనికోసం అన్ని ఫైట్ చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం ఇవన్నీ? మేము మీకోసం అని అంటలేదు, మన కోసం చేస్తున్నాం. మేము రాకపోయినా మనం అనుకుంటున్నాం ప్రతి స్టూడెంట్కి సొల్యూషన్ రావాలని. అండ్ ఇన్ని ఇంత ఇంత లైక్ కంటిన్యూస్ గా వచ్చి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు కాన్ఫిడెన్స్ పోవద్దు, మీరు భయపడద్దు, మీరు ప్యానిక్ కావద్దు. వాస్తవం మీ మనసులపై చేసేస్తూ మీరు అడగండి. ఈరోజు ఈ పరిస్థితి ఈ వరకు గుంచుకొచ్చిందంటే దాని వెంట ఎవరిస్టేప్ ఉంది? ఎన్ఎస్ఎల్ కష్టపడలే, ఎన్ఎస్ఎల్ ఆర్గనైజేషన్ వినవలే, మీ జిల్లాలో కష్టపడతలేరా మా అధ్యక్షులు? లైక్ మీరు టెన్షన్ ఉంది, మీరు బాధలు ఉన్నారు, నేను అర్థం చేసుకుంటా కాదంటే, కానీ మీ ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసి మీ ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వాలంటే మాకెంత టెన్షన్ ఉంటుంది? మేమెంత క్లారిటీలు, ఎన్ని చదువుకొని ఎన్ని వాస్తవాలు బయటికి తీసి ఇన్ని పేపర్లు చదివితే ఇవన్నీ చదివితే దీని కూడా ఉందని తెలిసి 40 రోజులు చదివినంత మమ్మల్ని ఇంత స్టడీ చేసినంత చదివితే మా వాళ్ళందరూ ఈరోజు వేరే వేరే పొజిషన్లో సెటిల్ అవ్వలేము. అంత స్టడీ చేసినాం ప్రతి సబ్జెక్ట్ పైన, డిప్లొమా కోర్స్ పైన, ప్రతి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వేగ్గా మాట్లాడతలేము ప్రతి ఇష్యూ పైన. నేను అడ్రస్ చేసే ఇష్యూ ఏదైనా తప్పు అనిపిస్తే మీరు చెప్పారు, అదే సబ్జెక్ట్ పైన తప్పు మాట్లాడినామని. అండ్ ఇది నేను ఒక్కరిని చదువుకునేది కాదు, ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఒక్కొక్క ఆఫీస్ పైన చదువుకొని నాకు అప్డేట్స్ ఇస్తారు అన్న, దీనిపైన ఇది, దీనిపైన ఇది, దీనిపైన ఇది అని.